హాయల్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో మనకు అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది 5th క్లాస్ అండ్ 6th, 7th, 8th బ్యాక్లాగ్ వేకెన్సీస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ అండ్ ఇంటర్మీడియట్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్లో అడ్మిషన్స్ గురించి ఆల్ నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అయింది. సో మైనార్టీ వాళ్ళకు ఇది ఏ స్టాండర్డ్ పిల్లలకైనా యూజ్ అవుతుంది, అంటే 5th నుండి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్స్కి ఇది యూజ్ అవుతుంది. సో ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఉంటుంది. దీన్ని అందరూ తప్పక యూజ్ చేసుకోవాలి, మైనార్టీ పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చేసి నేను దీని యొక్క లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. డైరెక్ట్ లింక్ క్లిక్ చేయడంతో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫర్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 5th ఇన్ టీఎంఆర్ స్కూల్స్, ఓకే, 5th క్లాస్ అడ్మిషన్స్కి, మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇన్ క్లాసెస్ 6th, 7th, 8th ఫర్ మైనార్టీస్ కేటగిరీస్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25. ఈ 5th క్లాస్ అండ్ 6th, 7th, 8th బ్యాక్లాగ్ వేకెన్సీస్కి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసేయండి. ఓకే, మిగతా ఫర్ అడ్మిషన్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ జనరల్ అండ్ ఒకేషనల్కి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసేయండి. రైట్ సైడ్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ టీఎంఆర్ జూనియర్ కాలేజెస్ సిఓఈ అయితే చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. వీటికి సిఓఈకి అప్లై ఆన్లైన్ ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th క్లాస్ చూసేద్దాము. 5th క్లాస్ అండ్ 6th, 7th, 8th మిగిలిన సీట్లకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసేయండి. సో ఇట్లా క్లిక్ చేయడంతో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మనకి ఇది తప్పకుండా మైనార్టీ పిల్లలకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో వీటీజీ సెట్ అనేది ఓన్లీ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రమే, మైనార్టీకి వీటీజీ సెట్ అనేది అప్లికేబుల్ కాదు. సో దీనికి సెపరేట్గా ఈ విధంగా మనకు వెబ్సైట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, విధంగా అప్లై ఆన్లైన్ క్లిక్ చేయడంతో ఈ విధంగా మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం స్లోగా ఉంది, ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది చూడండి. ఇది ఫిబ్రవరి మంత్ 6 వరకు మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం స్లో ఉంది, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, అప్లికెంట్స్ ఇక్కడ నోట్ ఉంది కదా, దాన్ని ఒకసారి మొత్తం చదవండి. అప్లికెంట్స్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ నాట్ హ్యావ్ బర్న్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఫాలోయింగ్ డేట్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఏ మధ్యలో పుట్టి ఉండాలి అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, 5th క్లాస్, 6th, 7th, 8th. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఉంది, వాళ్ళు 9/1/2012 నుండి 31/8/2015 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. ఆ విధంగా ఇలా ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి బిలో 1.5 lakhs రూరల్, బిలో 2 lakhs అర్బన్. అంటే గ్రామీణ ప్రాంతంలో 1.5 అంటే 150,000, అదే పట్టణ ప్రాంతంలో అయితే 200,000. ఓకే, రెసిడెన్షియల్ అవన్నీ తెలంగాణలోనే ఉండాలి. సెలెక్టెడ్ స్టూడెంట్స్ షెల్ సబ్మిట్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సెలెక్ట్ అయిన వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ అడ్మిషన్ టైంలో ఇవ్వండి. ఓకే, ఓన్లీ ఇది ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, అడ్మిషన్ సీకింగ్ క్లాస్. ఇక్కడ వచ్చేసి మీరు ఏ క్లాస్కి కావాలో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. 5th క్లాస్ అయితే 5th క్లాస్, 7th అయితే 7th, 8th అయితే 8th ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో 5th క్లాస్ అయితే 5th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ బాయ్ ఆర్ గర్ల్, రిలీజియన్ మైనార్టీ, నాన్ మైనార్టీ. నాన్ మైనార్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని రిజర్వేషన్స్లో కొన్ని సీట్స్ ఉంటాయి, మైనార్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆర్ఫన్ అంటే అనాథ పిల్లలు అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విండోస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అది క్లిక్ చేసుకోండి. ఎస్ఆర్ నో, దాదాపు నో పెట్టేసేయండి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, 150,000 అందుకంటే తక్కువ చేసుకోండి. ఓకేనా, మొబైల్ నెంబర్ ఆఫ్ పేరెంట్, ఒక మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, ఒక పేరెంట్ ఒక మొబైల్ నెంబర్. ఓకే, పేరెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే, చదువుకుంటే ఎంత చదివారని పెట్టండి, లేకపోతే
అన్ఎడ్యుకేటెడ్ అని పెట్టేసాయండి, ఇల్లిటరేట్ అని పెట్టేసాయండి. సో ఈ విధంగా పేరెంట్స్, తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అయితే కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ వస్తుంది, విలేజ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో హౌస్ నెంబర్, పిన్ కోడ్, తర్వాత ప్రజెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ క్లాసా ఫిఫ్త్, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి అప్లై చేసుకుంటే ఫోర్త్ క్లాస్ అని పెట్టేసి ఇయర్ ఆఫ్ స్టడీ 2023. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ టైప్ గవర్నమెంటా ప్రైవేట్, ప్రైవేట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ స్కూల్స్, ఓకేనా? ఏ స్కూల్ చదువుకుంటే ఆ స్కూల్ పెట్టేసేయండి. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ స్కూల్ స్కూల్ ఇక్కడ పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఆప్షన్ ఆఫ్ ది టీఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్, ఎనీ వన్ టీఎంఆర్ స్కూల్ ఇన్ నేటివ్, ఓకే, నేటివ్ వైల్ డిస్ట్రిక్ట్ బాయ్ షుడ్ ఆప్ట్ బాయ్ స్కూల్ అండ్ గర్ల్స్ స్కూల్ ఆఫ్ గర్ల్స్ స్కూల్స్. ఇక్కడ ఆప్షన్ ఫర్ టీఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ ఫిఫ్త్, ఓకే. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కరీంనగర్ ఏదైనా కరీంనగర్ అయితే కరీంనగర్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి పెట్టేసాయండి. కరీంనగర్లో ఏదైనా స్కూల్ ఉంటే అదే స్కూల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కరీంనగర్ ఇక్కడ అడ్రస్ ఇవన్నీ ఫిలప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. నేను ఫిలప్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు నాకు. సో ఎనీ వన్ టీఎంఆర్ స్కూల్ అని పెట్టాడు కాబట్టి మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఏదైనా ఒకటి మీ పెట్టేసాయండి ఇక్కడ. సో తర్వాత స్కాన్ డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లికెంట్ ఫోటో, అప్లికెంట్ సిగ్నేచర్ని ఇక్కడ చూస్ ఫైల్ మనము ఫోన్లో ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫోన్లో డాక్యుమెంట్ స్కానర్ ద్వారా స్కాన్ చేసుకుని కూడా సెట్ చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళైతే, లేకపోతే ఆన్లైన్ మీ సేవా సెంటర్స్కి వెళ్ళి చేసుకోండి. సో ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, మనం ఓపెన్ చేసుకోవచ్చు అప్లోడ్ చేయడం. విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ హై హెయిర్ బై ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా, ఓకేనా? ఇది ఫిఫ్త్ క్లాస్, ఇక్కడ వచ్చేసి ఇది ఫిఫ్త్ క్లాస్కి యూజ్ అవుతుంది. సో మీతో ఇంటర్మీడియట్ పిల్లలకి కావాలంటే చెప్పాను కదా, ఇంత సేమ్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. దాదాపు ఇవే ఆప్షన్స్ కూడా అన్నిటికీ ఉంటాయి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 2 వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 2 వరకు. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా రాష్ట్రంలో 204 గురుకులంలో 204 గురుకులంలో ఉన్నాయి. 5వ తరగతికి 194 ఇంటర్ ఉన్నాయి. 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఓకేనా? 204 గురుకులాలు ఉన్నాయి, స్కూల్స్, 194 ఇంటర్మీడియట్స్ ఉన్నాయి, అదేవిధంగా 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఫోన్ చేయాలనుకుంటే 0402343790 9కు ఫోన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా?